బాగుంది తమన్ బీజిఎం చాలా బాగుంది ఎవ్రీ 10 మినిట్స్ మీకు ఒక ఎలివేషన్ కనిపిస్తుంది సో టూ గుడ్ ఉంది స్టోరీ చాలా బాగుంది బ్రో ఆల్రెడీ తెలిసిన స్టోరీ రీమేక్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా అయితే సూపర్ అన్న మెసేజ్ ఫ్యూచర్ గురించి కాదు ఈ రోజు ఎలా లివ్ చేయాలన్న దానికోసమే మెసేజ్ చాలా బాగుంది రొటీన్ ఏం లేదన్న చాలా డిఫరెంట్ ఉంది ఎవ్రీ 10 మినిట్స్ ఎలివేషన్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఎవ్రీ 10 మినిట్స్ చాలా బాగుంది చూడండి ఏంటైతే ఎడిట్ చేశాను సినిమా అయితే లాస్ట్లో లైఫ్ ఏందో చూపెట్టాడు అంటే మనం అనుకుంటాం మనం సచ్చినా ఏం జరిగిందో సాగుకపోయినా కానీ మనం ఏ ఎలా ఉన్నా కానీ లైఫ్ అనేది ఒకటే అది కరెక్ట్ పాయింట్ చూపెట్టాడు భయ్య భూమి మీద ప్రతి ఒక్కడికి గెస్టే ఎవరికి స్వతంత్రం లేదు ఇక్కడ ఎవరికి వాడు తోపు అనుకుంటాడు కానీ భూమి మీద ప్రతి ఒక్కడు గెస్టే సినిమా అయితే బాగుంది భయ్య ఎక్సలెంట్ ఉంది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అయితే ఇక్కడ టచ్ అయింది నాకైతే సినిమా ఎక్సలెంట్ ఉంది భయ్య నాకు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసినట్టుంది నాకైతే ప్రతి సినిమా పాట పెట్టారు కుషి భీమలా నాయకు గుడుంబ శంకర్ ఇంకా 4-5 సినిమాలు పాట సాంగ్స్ ఉన్నాయి బాగుంది సినిమా అయితే 100% ఆడవనోడు బయటకు రాడు నేను చెప్తున్నా గ్యారంటీగా అన్న మెసేజ్ సినిమా చూడే మెసేజ్ ఏందో తెలిసిద్ది లైఫ్ ఏందో చూపెట్టాడు అన్న పవన్ కళ్యాణ్ అన్న లైఫ్ ఎలా ఉంటుందో చూపెట్టాడు నాకైతే అన్న ఇందులో నాకు తెలిసిన మాత్రం నాకు పవన్ కళ్యాణ్ ఉన్న హీరో నాకు తెలిసినది మాత్రం సాయి తరమ్ దేజ్ ఉన్నారు హీరో ఒక హీరో అంతే నాకు తెలిసిన మాత్రం పవన్ కళ్యాణ్ అన్నే హీరో ఈ మూవీలో అయితే ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి టైం లేదంటాం కదా టైం ఉండాలి మూవీ సాంగ్స్ పెట్టారు కదా ఎట్లా చాలా హైలైట్ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో పాటలు దీంట్లో పెట్టడం చాలా ప్లస్ పాయింట్ డైరెక్షన్ చాలా బాగుంది గురువు గారు త్రివేకర్ గారు డైలాగులు చాలా చాలా పేలినాయి అక్కడక్కడ లైవ్ చాలా బాగుంది ఫస్ట్ స్టాప్ కొంచెం మెసేజ్ డ్యాన్స్ ఎట్లుంది డ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలు పెద్ద ఎండో కదా పట్టించుకోదు కదా ఆయన కనబడితే చాలా అంతే సినిమా మాత్రం చాలా స్టైలిష్గా ఉంది పవన్ కళ్యాణ్ లుక్ సాయిధరం తేజ్ ఏడిపించాడు లాస్ట్ చాలా బాగుంది మామవాళ్ళది వెంకీ మామ చూసా తర్వాత మంచి సినిమా తీశారు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు సముద్ర కానీ మన తెలుగులో కుషి తర్వాత ఇప్పటి వరకు తమిళ సినిమా డైరెక్టర్లు ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ 22 ఇయర్స్ తర్వాత వచ్చినట్టే కరెక్ట్గా సినిమా బాగుంది ప్రతి చూడండి 3 డేస్ తర్వాత ఫ్యామిలీ కంటిన్యూగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విశేషాన్ని అంటే మనిషికి ఆశ ఉంటుంది కదా నేనే ముందుకు పోవాలి నేనే అన్ని సాధించాలి నాకే కావాలి అది స్వార్థం ఉన్న దాంట్లో మనం బతికిన రోజులు అందరికీ సాయం చేయాలి మనం ఉండటప్పుడు కాదు మనం చనిపోయినప్పుడు మన గురించి ఏమని చెప్పుకుంటున్నారో దానికోసం మెసేజ్ మాట ఇది సినిమా బాగుంది అన్న ప్రతి సినిమా ల్యాగ్ లేకుండా ఉండదన్న ప్రతి సినిమా ల్యాగ్ లేకుండా ఉండదు కానీ ఈ సినిమా ల్యాగ్ అనేది మీకు అనిపించదు అది కాన్సెప్ట్ అట్లా ఉంది కాబట్టి మీకు ల్యాగ్ అనేది అనిపిస్తుంది అందరికీ అంతే అది దానికి దీనికి కంపారిజన్ లేదన్న ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు అన్న డిఫరెంట్ వేరే స్టోరీ ఉంటుంది అంటే ఆ ఆస్పెక్ట్ అయితే ఒకటే కాన్సెప్ట్ అదే కానీ స్టోరీ మాత్రం ఎంత డిఫరెంట్ ఉంది పవర్ స్టార్ మీరు ఇంకో రేంజ్లో చూస్తారు ఈ సినిమాలో బ్రో బ్రో అన్న టైటిల్కి జస్టిఫై చేశారు సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే ఒక పవర్ స్టార్ అండ్ పవర్ స్టార్ సాంగ్స్ సాయిధరమ్ తేజ్ యాక్టింగ్లో అయితే చింపోదులు పెట్టేశాడు ఇంకా పవర్ స్టార్ యాటిట్యూడ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలో పవర్ స్టార్ యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాలో పవర్ స్టార్ మాత్రం బాగా అంటే బాగా చూపించారు అండ్ సముద్ర గారి డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది పొలిటికల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి సినిమానే పొలిటికలే అది దాది వేరు ఇది వేరు కానీ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్ టాక్ అయితే వచ్చింది ఇంకా నాకు తెలిసినందరికీ ఈవినింగ్ వరకు అయితే మాత్రం కలెక్షన్స్ అయితే కుమ్మోదులు పెట్టడం రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 10కి 9.5 ప్రోమో ఇప్పుడే చూసినా నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత వింటేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది అంటే అలాంటి సీన్స్ కూడా సినిమా మూవీలో బాగా చాలా బాగా చూపెట్టారు అంటే త్రివిక్రమ్ నేను తిట్టుకున్నా బాగా అరే మళ్ళీ త్రివిక్రమ్ ఎందుకు సపోర్ట్ చేసిండు ఈయన ఎందుకు తీసుకుని తిట్టుకున్నా సారీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సారీ పవన్ కళ్యాణ్ ఎట్లా చూపెట్టు అట్లా చూపెట్టిండ్రు కరెక్ట్ స్టోరీ బాగుంది అన్నీ బాగా చూపెట్టిండ్రు అంటే వినోదం సీతం దానికి తమిళ మూవీ కంటే తెలుగు మూవీ బాగా చూపెట్టారు దానికి ఆ మూవీ చూసిన నేను దానికంటే ఈ మూవీ చాలా బాగుంది సూపర్ మూవీ ఉంది స్టోరీ బాగుంది బీజిఎం బాగుంది సాంగ్స్ కొద్దిగా తగ్గినాయి ఇంకా కొద్ది ఫోకస్ చేస్తే బాగుంటుండే మిగతా అంతా సూపర్ మూవీ ఉంది స్టోరీ బాగుంది బీజిఎం చాలా బాగుంది
అంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అందరికి కావాల్సిన అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాబట్టి ఫ్యాన్స్ అని చెప్పట్లేదు ఫ్యాన్స్ కి కావాల్సిన సీన్స్ అని కాదు కానీ అందరికి కావాల్సిన సీన్స్ అన్ని సినిమాలో అన్నీ ఉన్నాయి అంత బాగా చూపెట్టారు సినిమాని కొన్ని కొన్ని స్టోరీ మాత్రం వెళ్ళే విధానం చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టదు డిఫరెంట్ గా చూపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే 2013 అత్తారింటి దారి తర్వాత అంత హైప్ గా అంటే కంప్లీట్ గా నాకు ఎంటర్టైనింగ్ చేసింది కంప్లీట్ గా మంచిగా అనిపించిన మూవీ ఇది బ్రో మూవీ అంత బాగా ఉంది మూవీ సూపర్ ఉంది అందరూ చూడాలి అంటే నేను చూస్తే అందరికి ఏమో తెలియదు కానీ నేను చూస్తే స్క్రీన్ లో మాత్రం అందరూ సినిమా అయిపోయినాక ఎమోషనల్ గా అందరూ చప్పట్లు కొట్టారు చప్పట్లు కొట్టి బా అంటే చెప్పవర్తే బాగుంది అన్నట్టే కదా అందరూ చప్పట్లు కొట్టి బయటకు వచ్చారు అంత బాగుంది మూవీ అందరికి అంటే అందరికి నచ్చింది సినిమా అంత సూపర్ ఉంది మూవీ అందరూ దయచేసి ఫ్యాన్స్ కి గానీ పబ్లిక్ సపోర్ట్ చేయండి అంటే జగన్ గారు బాగా అందరిని టార్చర్ చేస్తున్నాడు జగన్ గారిని మర్చిపోయి ఆయన ఈసారి అయితే సీఎంగా నిలబెట్టడం జయన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనీసం సీఎంగా చేయండి కనీసం సీఎం కాకుండా కూడా ఎమ్మెల్యేగా ఆయన్ని అసెంబ్లీలో నిలబెట్టండి అందరినీ బాగా హ్యాండిల్ చేస్తాడు అందరు తాట తీస్తాడు ఆ కెపాసిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉంది అర్థిబండు దొక్క జగన్ గారి బొక్క సూపర్ రిలేట్ అవుతారు అంటే ఆ సినిమా కాన్సెప్టే అలా ఉంది నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఏం దెబ్బ ఇలా ఉంది అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ అయితే నాకైతే అదిరిపోయింది ఓవరాల్గా అయితే మూవీ అయితే వేరే లెవెల్ ఉంది పవన్ అన్నకి ఇంకో ఇట్టు కొట్టినట్లే అని చెప్పొచ్చు సాయిధరమ్ తేజ్ గారు యాక్టింగ్ అయితే ఇరుగ తీసిండు నిజం చెప్తా విరూపాక్ష తర్వాత ఈ సినిమా ఇలా చేశారా అనుకోలేదు నిజంగా ఓవరాల్గా అంటే మొత్తం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు ఇద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది వీళ్ళిద్దరు గురించి అయితే సినిమా అయితే చూడండి నిజంగా బ్రహ్మానందం గారు కామెడీ కానీ నిజంగా వచ్చేది కొంచెం 2-3 మినిట్స్ 5 మినిట్సే కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆ కామెడీ వేరే లెవెల్ ఉంది ఓవరాల్గా మీరు అయితే అందరు వచ్చి బ్రో సినిమా అయితే చూడండి ఎవరు మిస్ కాకండి థ్యాంక్ యూ ఎలివేషన్స్ అయితే అదిరిపోయినాయన్న పవన్ కళ్యాణ్ అన్నకి ఎలివేషన్స్ ఇచ్చేదేందన్న ఉండేదే అంత మొత్తం ఆయన దేవుని దేవుళ్ళ చూపించింది అన్న డైరెక్టర్ అయితే అందుకే ఆయన చెప్తున్నా కదా ఆయన సాంగ్స్ కానీ ఆయన స్వాగ్ కానీ స్టైలే వేరేప్ప ఆయన రేంజ్ వేరే రేంజ్ అసలు ఇక్కడ ఉండాల్సిన అతను కాదు నిజంగా దేవుణ్ణి దేవుళ్ళ చూపించారని చెప్పచ్చు సో ఆయన గురించి మీరు సినిమా అయితే చూడండి ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు నిజంగా చెప్తున్నా కదా థ్యాంక్ యూ బ్రో హాయ్ అన్న ముందుగా దిస్ ఈస్ వీకే ఫ్యాన్ ఆఫ్ పీకే సో సినిమా అయితే నాకు నచ్చింది అన్న సో బ్రో అంటే అంటే మనకు ఆ వైబ్ అనేది ఒకటి క్రియేట్ అయిందిగా ఆ దానికి లోపల దానికి మించుందన్న ప్రతి సీన్లో ఎలివేషన్ అన్న అంటే ఏ హీరోకైనా ఇప్పుడు ఎంట్రీ అప్పుడు క్లైమాక్స్ అప్పుడు ఎలివేషన్ ఇస్తాడు ఎవడైనా కానీ సముద్రగణి గారు మాత్రం మన టాలీవుడ్ డైరెక్టర్కి ఎవరికి సాధ్యం కాని రేంజ్లో చూపించాడు పవన్ అన్నని ఆ రేంజ్లో ఉంది పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం పండగే అంటే వేరే వాళ్ళకి దండగాని కాదు ప్రతి ఒక్కరికి పండగే వేరే లెవెల్ ఉందన్న మూవీ అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్ ఆ స్వాగ్ ఎలా అనిపించింది మెయిన్ అనా మూవీలో మెయిన్ హైలైట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ స్టఫ్ అనా కొన్ని డైలాగులు చెప్తుంటో కొందరికి ఎక్కడో కాల్తది చూడాల ఆ రేంజ్ లో ఉంది అంటే ఎక్కడో కాల్తది ఎక్కడో కొడుతుంది చాలా డెప్త్ ఉన్న మీనింగ్ అని చూపిస్తుంది మనకు ఉంటారుగా కొందరు మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు కానీ చెప్పాం అండ్ అన్న నేను ఫైనల్ గా రియలైజ్ అయింది ఏంటంటే నేను ఇన్ని రోజులు అనుకునేవాడిన అరే నేను లేకపోతే నా లవర్ ఎట్లా బతుకుతుంది నా లవర్ లేకపోతే నేను ఎట్లా బతుకుతా ఈ కాలం ఏది అనుకునేవాడినా కానీ నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే నేను లేకున్నా నా లవర్ లేకున్నా మా కాపురం కాకుండా కాలం ఆగదు ఎందుకంటే కాలంతో పాటు మనం వెళ్ళాలి కాలం మన కోసం ఆగదు సో ప్రతి ఒక్క డెస్టినేషన్ మాత్రం అక్కడికే అది చాలా వివరంగా చూపించారన్న మంచి